ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ రాజకీయాలను తాకింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఈ స్కామ్లో వరుస అరెస్టులు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. ముఖ్యంగా ఈ కేసు ఇప్పుడు వైసీపీకి చుట్టుకుంది. వైసీపీ కేలక నేత కుటుంబానికి ఈ స్కామ్తో సంబంధం ఉన్నట్లు ఈడీ తేల్చింది. అంతేకాదు ఆ నేత అల్లుడి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దూకుడుగా వెళుతున్న ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు నిందితుడిగా ఉన్న వినయ్ బాబును కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో గత 3 రోజులుగా శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబును విచారిస్తున్న ఈడీ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. శరత్ చంద్రారెడ్డి తన కంపెనీ ద్వారా లిక్కర్ సిండికేట్తో ఇన్వాల్వ్ అయినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల నగదు లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు. అరబిందో ఫార్మాతో పాటు మొత్తం 12 కంపెనీల్లో శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్గా ఉన్నారు. గతంలో హైదరాబాద్లో జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ జరిగిందని అనుమానించింది. ఈ మేరకు 3 రోజుల పాటు విచారించి అదుపులోకి తీసుకున్నారు. హవాలాకు సంబంధించి పక్కా ఆధారాలు సంపాదించిన తర్వాతనే ఈడీ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణకు చెందిన రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్ రావును ఈడీ అరెస్ట్ చేసింది. అలాగే విజయ్ నాయర్, మహేంద్రన్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా దర్యాప్తు జరిపింది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా అప్రూవర్గా మారారు. ఇదిలా ఉంటే శరత్ చంద్రారెడ్డి అరెస్టు ఏపీలోని అధికార వైసీపీలో తీవ్ర కలకలం రేపుతోంది. అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి సోదరుడు కావడం సంచలనం రేపుతోంది. గతంలోనే లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల హస్తం ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను విజయసాయిరెడ్డి ఖండిస్తూ వస్తున్నారు. తనకు కానీ తన కుటుంబానికి కానీ లిక్కర్ బిజినెస్తో సంబంధం లేదని చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడినే అరెస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థకు డైరెక్టర్గా ఉన్న శరత్ చంద్రారెడ్డి ఇదే సంస్థ ద్వారా లిక్కర్ సిండికేట్తో లావాదేవీలు జరిపినట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ను A5గా, శరత్ చంద్రారెడ్డిని A8గా ఈడీ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇప్పటికే విజయసాయిరెడ్డిపై ఉన్న కేసుల విషయంలో A2 అంటూ ఏపీలోని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. తాజాగా ఆయన అల్లుడి కుటుంబ సభ్యులపైన కేసు నమోదు కావడం, అరెస్ట్ అవడంతో ప్రతిపక్షాలకు మరో ఆస్థానం దొరికినట్లయింది. మరి తాజా అరెస్ట్పై విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తారు, దీన్ని పొలిటికల్గా ఎలా డిఫెండ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.